వంట ఎప్పుడు చేసినా ఒకటే మనసులో పెట్టుకొని చేస్తాం ఇంట్లో అందరికీ నచ్చాలి ఎప్పుడూ గుర్తుండిపోయేలాగా కమ్మగా కుదరాలి అని కదా ఇంట్లో వాళ్ళకి కాదండి ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా మళ్ళీ అడిగి మరీ చేయించుకునేంత కమ్మగా ఉంటుంది ఎక్కర్రీ ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా నా స్టైల్లో ఒకసారి మసాలా పెట్టి చేయండి డెఫినెట్గా అందరూ ఫిదా అయిపోతారు సో ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇవాళ మన రెసిపీ కర్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పది పన్నెండు వరకు కాజు ముక్కల్ని తీసుకోండి నేను ఈ సైజులో ఉన్నవి తీసుకున్నాను గ్రేవీ చిక్కగా రావడం కోసం అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా తీసుకోండి మంచి ఫ్లవర్ కోసం ఒక రెండు ఇలాచి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరేడు లవంగాలను కూడా వేసి వీటిని నానబెట్టడానికి కాస్త వెచ్చగా హీట్ చేసి పెట్టుకున్న వాటర్ని వేసి ఒక అరగంట పాటు నానివ్వండి ఇలా హీట్ వాటర్లో నానటం వల్ల గసగసాలు కూడా చక్కగా నాని బాగా ఫైన్ పేస్ట్ లాగా అవుతాయి ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎక్కర్రీ ప్రిపేర్ చేయడానికి బాగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి అలాగే కాస్త మందంగా ఉండేలా చూసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలాలోనే ఫ్రై చేయాలి ముందుగా కోడిగుడ్లకు కాస్త ఘాట్లు పెట్టండి మీకు నచ్చిన సైజులో నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ విధంగా పెట్టాను అవి వెంటనే కనిపించవు సో ఫ్రై చేయగా చేయగా కాస్త లైట్ లాగా కనిపిస్తున్నాయి కదా సో నేను ఈ విధంగా ఘాట్లు పెట్టేశాను వీటిని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే ఆయిల్లో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త మగ్గేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక నిలువుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇందులోనే సన్నగా క్రష్ చేసి పెట్టుకున్న కస్తూరి మేతని కొద్ది వరకు యాడ్ చేయండి అలాగే ఇందులో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్ రెండు టమాటాలను తీసుకున్నాను అండ్ టమాటా కూడా కాస్త మెత్తబడి గుజ్జులాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ పసుపు కర్రీ మంచి రంగులో కనిపించడం కోసం ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి మనం వేసిన ఈ మసాలా పేస్ట్ వల్ల కర్రీకి మంచి చిక్కదనమే కాదండి మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసి వేయండి అండ్ టోటల్గా ఇక్కడ నేను యాడ్ చేసిన వాటర్ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ముందుగా మనం ఉడికించి పెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా యాడ్ చేయండి అండ్ ఎగ్స్ వేసిన తర్వాత కూడా మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా మిక్స్ చేయండి సో ఎగ్స్ విరగకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి పై పైన కాస్త లైట్గా ఎగ్స్ విరక్కోకుండా కాస్త కేర్ఫుల్గా మిక్స్ చేసి గ్రేవీ కాస్త చిక్కబడే వరకు ప్లేట్తో క్లోజ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి గ్రేవీ ఇలా కాస్త చిక్కబడి కర్రీ మంచి రంగులోకి మారిన తర్వాత ఇందులో జస్ట్ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేయండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత చిక్కటి గ్రేవీతో మంచి మసాలాతో ఎప్పుడు మర్చిపోలేనంత రుచిగా సింపుల్గా నా స్టైల్లో ఎక్కరే రెడీ ఇక్కడ లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేయండి గ్రేవీ చూసారా చక్కగా ఎంత మంచి రంగులో ఉందో ఇక ఈ ఎక్కర్రీ వేడివేడిగా రోటీలోకి రైస్లోకి రాగి సంగట్లోకి మీరు దేంట్లోకి సర్వ్ చేసిన సూపర్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈసారి ఎక్కరీ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అండ్ నేను చూపించిన ఈ ఎక్కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్